హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చోటు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ చూసుకున్నట్లయితే బ్రేక్ షూ ప్యాడ్స్ అండి. ఇవి వచ్చేసి మనకి ఎక్సలేటర్స్, అలాగే మన వెయిట్ లిఫ్టింగ్ చేసే క్రేన్స్, అలాగే ఆటోమొబైల్ గ్యారేజ్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా ఈ బ్రేక్ షూ ప్యాడ్స్ని అయితే మాత్రం మనం యూజ్ చేస్తాము. సో ఇవి ఎలా తయారు చేయాలి అనేది అయితే మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అయితే రెడీగా ఉన్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఓకే గాయ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే క్లాంప్స్ అయితే తీసుకున్నానండి. సో ఈ క్లాంప్ సెట్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఒక స్లాట్ 4 హోల్స్ కూడా వేసేసుకున్నాను. మీకు కనిపిస్తున్నాయి 4 హోల్స్, అలాగే సెంటర్ స్లాట్ కూడా. మనకి ఏదైతే డ్రాయింగ్ ఇచ్చారో ఆ డ్రాయింగ్ ప్రకారం అయితే చూస్తున్నాము. మనకు వచ్చేసి టోటల్ 5 పీసెస్ అయితే ఇచ్చారు. సో ఈ 5 పీసెస్ని అయితే చేయాలి. నేను ఆల్రెడీ ఈ పీసెస్ కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అడిగారు. ఇది వచ్చేసి 39 క్రాస్ కటింగ్ అయితే అడిగారు. సో మీరు చూసుకోవచ్చు టోటల్ విడ్త్ వచ్చేసి మనకి 182 అడిగారు. అలాగే హైట్ వచ్చేసి మనకి 116.5, అంటే 116.5 అయితే అడిగారు. మనం చెక్ చేసుకోవచ్చు లెంగ్త్ అలాగే విడ్త్ ఏదైతే ఉందో కూడా. సో నేనైతే ఇప్పుడు విడ్త్ అయితే చెక్ చేస్తున్నాను ఎంత ఉందనేది. సో ఎగ్జాక్ట్గా అయితే 116.5 అయితే ఉందండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను వెన్నియర్ క్యాలిఫర్స్ గురించి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, ఇది కూడా మనకి ఎగ్జాక్ట్గా 182 అడిగారు. సో 182 కూడా మనకి ఎగ్జాక్ట్గా అయితే ఉంది. సో ఫస్ట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విడిత్ అలాగే లెంత్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా మనం అయితే కట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే మాత్రం మిల్లింగ్ అయితే చేస్తున్నాము. సో ఈ మిల్లింగ్ కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మిల్లింగ్ మిషన్స్ గురించి కూడా, మిల్లింగ్ మిషన్స్ అలాగే డ్రిల్లింగ్ మిషన్స్ వాటి నుంచి గురించి కూడా. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ మిల్లింగ్ కట్టతో మిల్లింగ్ అయితే అవుతుంది. సో ఈ సెంటర్ స్లాట్ ఏదైతే ఉందో అదైతే నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి సెంటర్ స్లాట్. ఇందాక మీకు ఏదైతే చూపించానో ఆ ప్లేట్ వచ్చేసి సెంటర్ స్లాట్లో అయితే ఉంటుందండి. సో చూసుకోవచ్చు మీరు ఈ స్లాట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం 5 పీసెస్ అయితే అడిగారు. సో ఫస్ట్ పీసెస్ అయితే నేను మిల్లింగ్ చేస్తున్నాను. మిల్లింగ్ కట్టర్స్ అండ్ మిల్లింగ్ అడాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదన్నీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. మీరు చూసుకోవచ్చు మనకి ఈ విడిత్ వచ్చేసి 58 అడిగారు. మనకి ఏదైతే స్లాట్ యొక్క విడిత్ అంటే మనకి ఆ షూ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ ప్యాడ్కి విడిత్ వచ్చేసి 58 అడిగారు. అలాగే డిగ్రీ వచ్చేసి 39 అడిగారు. సో ఈ 39 ఉందో లేదో కూడా చూసుకోవాలి. అలాగే మనకి 24 ఏదైతే మెజర్ చేశారో ఆ 24 కూడా కరెక్ట్గా ఉందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. సో మనకి ఏదైతే 3 పీసెస్ అయితే మనకి మిల్లింగ్ మిషన్ లెంత్ మీద అయితే వస్తుందండి. సో ఈ మిల్లింగ్ మిషన్ లెంత్ మీద నేను 3 పీసెస్ అయితే పెట్టుకొని
ఫస్ట్ పీస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ పీస్ కూడా నేను మిల్లింగ్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు మీరు ఏ విధంగా కట్టర్ అనేది మూవ్ చేయాలి అనేది కూడా నేను క్లియర్ కట్గా అయితే మీకు అయితే చూపిస్తున్నాను. ఈ రేస్ట్ ఏ విధంగా మూవ్ చేయాలనేది కూడా మీరు చూడొచ్చు. సో మనం డ్రాయింగ్ ప్రకారం చెక్ చేసుకున్నట్లయితే మనకు క్రాస్ కటింగ్ అడిగారండి. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇదైతే క్రాస్ కటింగ్ వస్తుంది. అలాగే నేను అన్నట్లుగా ఈ ప్లేట్ అయితే మాత్రం ఈ విధంగా అయితే వస్తుంది. దీనికైతే 4 హోల్స్ అయితే వేసుకోవాలి. హోల్స్ వేసుకున్నప్పుడు మనం రిఫ్టింగ్ అయితే చేయొచ్చు. సో అది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా రిఫ్టింగ్ చేస్తారు అనేది కూడా. సో ఈ విధంగా రేస్ట్ అయితే మూవ్ చేసుకోవచ్చు అండి. దీనికి లివర్ ఉంటుంది. సో మనం డెప్త్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి 6 mm డెప్త్ కూడా వచ్చింది. అంటే మనం ఏదైతే ప్లేట్స్ కట్ చేసామో ఆ ప్లేట్స్కి స్లాట్స్ అండి. అంటే ఆల్రెడీ రిఫ్టింగ్ ఏదైతే ఉందో ఆ రిఫ్టింగ్ దాంట్లో స్లాట్లో అయితే ఫిక్స్ అయి ఉంటుంది. దాని మీద మనకి ఎంఎస్ ప్లేట్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 70 లెంత్ అడిగారు కింద నుంచి. అంటే మన బాటమ్ నుంచి వచ్చేసి 70 లెంత్, ఫేస్లో వచ్చేసి 39 అయితే అడిగారు. సో ఈ విధంగా అయితే పీస్ అయితే కట్ చేసేసాను. అదే అన్న తమ్ముడు చెక్ చేసుకోవచ్చు కూడా. 70 అయితే ఉంది, 70 అయితే అడిగారు. సో 70కి మనం మార్క్ చేసుకొని అయితే ఫిక్స్ చేసుకున్నాము. అంటే మన బాటమ్ నుంచి 70 అలాగే ఫేస్ నుంచి 39 పెట్టుకొని రెండింటిని కూడా మనం మ్యాచ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఈ విధంగా డ్రా చేసి కటింగ్ అయితే చేశాను. ఈ విధంగా హోల్స్ కూడా, అంటే కౌంటరింగ్ హోల్స్ ఎందుకు వేసామంటే మనకి ఏదైతే రిఫిటింగ్ ఉందో ఆ రిఫిటింగ్ వచ్చేసి ఇన్సైడ్ ఉండాలి మనకి. సో ఈ విధంగా అయితే రిఫిటింగ్ చేయడానికి అయితే మాత్రం యూజ్ చేయొచ్చు. మనకి ఇన్నర్ సైడ్ స్లాట్ కూడా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి రిఫ్టింగ్ చేసే అల్యూమినియం రిఫ్టింగ్స్ ఇవి. ఈ విధంగా హోల్స్లో పెట్టుకొని మనకి ఏదైతే ఈ ప్లేట్ ఉందో ఈ ప్లేట్ని అయితే మనం ఫేస్లో పెట్టుకుంటాము. సో ఈ విధంగా ప్లేట్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ రిఫ్టింగ్ అయితే చేస్తున్నా.
సర్కిల్లో ఉంటాం. ఇలా నువ్వు ఎక్కువ దిక్కు లేవు పట్టుకుంటే రివిటింగ్ అవుతుంది. అదే కజ్జెత్తలో కదా ఇవ్వలేదు. లేవు పట్టుకుంటే రివిటింగ్ అవుతుంది. ఇలా కాదు ఇలా లేపాలి. ఏం కావాలి పుష్పండి? అది నీకు పాయింట్ లాక్ కనమాట. అది నాకు పాయింట్ లాక్ కనబడలేదు పుష్ప. చూసారు కదండి, ఈ విధంగా మనం షూ ప్యాడ్స్ని అయితే మాత్రం మనం తయారు చేసుకోవచ్చు. బ్రేక్ షూ ప్యాడ్స్ అండి. సో ఈ బ్రేక్ షూ ప్యాడ్స్ని అయితే ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మీకు అందించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.